గురువు గారు శిష్యుడి దగ్గరికి వచ్చాడు. అతనికి చెప్పిన పాఠం బోధ ఎలా ఉందో కనుక్కోవడానికని వచ్చిన గురువుగారిని అడిగాడు, మీకు ఏవేం ద్రవ్యాలతో భోజనం పెట్టాలి అని అడిగితే ఈయన కావలసినవన్నీ చెప్పాడు. చెప్తే రాజుగారు వెంటనే శాలిని అని పిలిచాడు భార్యని. శాలిని అంటే శాల అంటే ఇల్లు, ఇంటికి యజమానురాలు గనక శాలిని అని పిలిచారు. ఆవిడ్ని పిలిస్తే వచ్చింది, గురువుగారికి కావాల్సినవన్నీ చెప్పాడు. చెప్పిందా కావండి ఆవిడ వంట వండి పెట్టింది. ఇక్కడ ఒక రహస్యం, ఒక ఋషి అయినవాడు సన్యాసి అయినవాడు ఋషుల మీద ఇంతటి వ్యామోహాన్ని పెంచుకోవచ్చునా, ఇది తప్పు కాదా? అంటే కేవలము శిష్యునికి పాఠం చెప్పడానికి అన్నట్టుగా తాను నాకు ఈ ద్రవ్యములు కావాలని అడిగాడు తప్ప అంతకంటే ఏం లేదు. తరువాత ఇంటికి వచ్చిన అతిథికి ఎలా మర్యాద చేయాలో శాస్త్రము చెప్తోంది, ఆ శాస్త్ర మర్యాద ఇతను పాటిస్తాడా పాటించడా చూడాలి దానికోసమని చెప్పి. అంతేకాదు అతను ఇది అడగగానే భార్య ఆమె ప్రతిస్పందన ఎలా ఉంటుంది దీనికోసమని చెప్పి మూడింటినీ చూచాడు. సంతృప్తికరంగా ఉంది, చక్కగా భోజనం అయిన తర్వాత అడిగాడు రాజుగారు ఆ వచ్చిన అతిథిని అంటే గురువుగారిని, అయ్యా ఆకలి తీరిందా, తృప్తి కలిగిందా, దాహము శాంతించిందా అన్నాడు. అనేసరికి నాకు ఆకలి ఎక్కడుంది దాహం ఎక్కడుంది, ఆకలి దాహము అన్నది శరీర ధర్మాలు కదా మనస్సుకి ధర్మాలు కాదు, నాకు ఆకలి అన్నదే లేదు దాహం అన్నదే లేదు, మరి అలా ఎందుకు అడుగుతావయ్యా? శరీరానికి ఉండే ధర్మాలు మనస్సుకు ఉండవు సుమా, ఇది నువ్వు గమనించావా? మరి ఎందుకు తిన్నాను అని అడుగుతావా నువ్వు, ఎందుకు తిన్నావు అని అంటావా? అది కేవలము ఈ శరీరాన్ని నిలబెట్టుకోవడానికని శరీరానికి ఇవ్వవలసిన పదార్థాలు కనుక స్వీకరించాను నేను. మనకి ఉపనిషత్తులో కూడా ఒక కథ వస్తుంది, ఉషస్థి అనే ఒక మహానుభావుడు ఆకలితో ఉన్నప్పుడు ఒక చోటికి వెళ్ళి ఆహారం సంపాదించుకోవడానికని బయలుదేరి వెడుతున్నాడు భార్యతోటి. ఆయన ముసరాయన, భార్య ఏమో చక్కటి పడుచుగా ఉంటున్నది. వీళ్ళిద్దరూ వెడుతుంటే ఒక బోయవాడు ఆ బోయ పల్లెలో ఒక పెద్ద బేసిన్లోను శుభ్రంగా మరమరాలు వేసుకుని తింటున్నాడు రెండు చేతులతోటిను. ఈ ఉషస్థి వెళ్ళి నాకు కాసిన పెడతావా అని అడిగాడు. అడిగితే ఆయన అన్నాడు, అయ్యా ఈ ఎంగిలివి మంచివి తెస్తాను అన్నాడు. అంటే ఎంగిలివైనా పర్వాలేదు రెండు గుప్పెళ్ళు పెట్టమన్నాడు. తాను హాయిగా తిన్నాడు, భార్యకు కూడా తినమని ఇచ్చాడు. ఆవిడ తినకుండా పైట జంగును మూటగట్టుకుంది. మరి ఎంగిలివి తినాలి, తినమని చెప్తున్నాడు భర్త, తింటే అవమానం, అందుకని మూటగట్టుకుంది. తర్వాత ఎక్కడో పారేద్దాంలే అని. తర్వాత బోయవాడు అడిగాడు, ఏం బాబు మంచినీడు కావాలా అని చెప్పి తన పక్కనున్న తోలు తిత్తిలో ఉన్న మంచినీడు ఇస్తును. ఎంగిలివేనా అని అడిగాడు ఉషస్థి. ఇదెక్కడ గొడవ, ఇందాక ఎంగిలివైతేనేమో వద్దని తిన్నావు, ఇవేమో ఎత్తి తాగుతాను మరి ఎంగిలి అంటావేమిటి, నీ మొహంలా ఉంది అని కసురుకున్నాడు. ఉషస్థి బయలుదేరి వెళ్ళాడు. కొంత దూరం వెళ్ళాడు, అక్కడ రాత్రి అక్కడ ఆగారు. మళ్ళీ పొద్దున్నే బయలుదేరి, నీ చెంగున మూట కట్టుకున్న మరమరాలు ఉన్నాయని అడిగాట. అప్పటికే అవి ఎంగిలివి, రోజు గడిచింది కనుక పాసిపోయినవి, అయినా తిన్నాడు. భార్య అడిగింది, ఇది ఎక్కడ న్యాయం అండి, మీరు శాస్త్రవేత్తలు, ధర్మశాస్త్రాన్ని తెలుసున్నవారు, విజ్ఞానం కలిగి ఉన్నవారు, యతులు కూడా ఇలా నియతి తప్పితే ఎలాగా? అంటే పిచ్చిదానా, ఇంతకుముందు ఆ రెండు గుప్పెళ్ళు తినకపోతే శరీరం నిలబడదు, పడిపోతాను నేను, అంచేత శరీరాన్ని నిలబెట్టుకోవడం వరకే నేను తిన్నాను. అదేమిటి అవసరం అన్నమాట, దాన్ని ఏమంటారు నీడ్ అంటారు ఇంగ్లీష్లోను. ఇది అవసరమయ్యే తిన్నాను, తర్వాత మంచినీళ్ళు తాగకపోయినా నేను నడవగలను, కొంతసేపు ఉండగలను. అంటే మంచినీళ్ళు ఏమిటనమాట, భోగ పదార్థములు. మన ఆంగ్ల పరిభాషలో చెప్పాలంటే లగ్జరీస్ అన్నమాట. నీకు లగ్జరీస్ అనేవి ప్రత్యేకించి కావాలని తపన పడితే అవి బంధన హేతువులవుతాయి. అవసరానికి నీకేది కావాలో అది నీవు భుజించు, ఎవడు వద్దంటలేదు. శరీర ధర్మముగా శరీరానికి నిలబెట్టుకోవడానికి వీలుగా ఉన్నది ఏదుందో అది తిను,
ఇది అక్కడి రహస్యం. అదే పద్ధతిలో అన్నాడు, స్వస్థత తుష్టి అన్నవి మనోధర్మాలు, నాకు ఆ మనస్సు లేదు. అంచేత నాకున్నది ఆత్మ ఒకటే, శరీరం ఉంది కనుక పదార్థం తిన్నాను. తుష్టి అన్న లేదా సంతృప్తి అన్న లేదా స్వస్థత అన్న అవన్నీ కూడా మనస్సుకి సంబంధించిన ధర్మాలు, నేను దాని గురించి ఆలోచించటం లేదు. అంతేకాదు, నువ్వు మూడు ప్రశ్నలు వేశావు కదా నన్ను, ఏవేమిటవి? ఎక్కడ నుంచి వచ్చావు, ఎక్కడ ఉంటావు, ఎక్కడికి వెళుతున్నావు, వెళుతూ నా దగ్గరకు వచ్చావని అడిగావు. ఈ మూడు ప్రశ్నలు కూడా చాలా విచిత్రమైనవి. నువ్వు అన్నావే, ఆ నువ్వు నా శరీరాన్న, లోపల ఉన్న ఆత్మన. లోపల ఉన్న ఆత్మకైతే ఈ చోటు, ఈ కాలము, ఈ దేశము అని ఒక పరిచ్ఛేదము లేదు. పురుషుడు ఆకాశంలా సర్వవ్యాపి, జీవుడు ఎప్పుడూ వ్యాపించే ఉంటాడు. వాడిక్కడ ఉంటాడని కానీ ఇక్కడ లేడని కానీ ఒక పరిచ్ఛేదము చేయడానికి వీల్లేదు. ఉండడమన్నా, ఎక్కడి నుంచో రావడమన్నా, మరొకటన్నా భ్రమ మాత్రమే. ఎందుకో తెలుసా? జీవుడు దేహాన్ని ఆశ్రయిస్తాడు. ఉపభోగ నిమిత్తంచ సర్వత్ర గమనక్రియ. ఈ జీవుడికి ఈ భోగం ఉంది కదా, భోగం అనుభవించడం కోసమే గమనం జరుగుతుంది. రైలు ఉంటుంది, బస్సు ఉంటుంది, ప్రయాణ సాధనం ఉంటుంది. ఆ సాధనం ఎక్కడ పడితే అక్కడికి తీసుకొని వెళ్ళేది నువ్వు, నువ్వు తీసుకుని వెడతావు. కానీ నువ్వేమంటున్నావు? నేను వెడుతున్నాను అంటున్నావు. నువ్వే కనుక వెళ్ళే మాట అయితే నువ్వు దాంట్లో కూర్చో, రైల్లోను, రైలు కదలనివ్వద్దు. నువ్వెక్కడికి వెడుతున్నావు అంటే నువ్వు వెళ్ళాలి అంటే రైలు కదలాలి కదా. అలాగే సైకిల్ మీద కూర్చున్నంత మాత్రం చేత నువ్వెక్కడికి వెళ్ళటల్లా, సైకిల్కి చలనం ఉంది. అంచేత ఆత్మ ఎప్పుడూ స్థిరంగానే ఉంటుంది. దానికి ఒక ఉపాధి కావాలి, ఒక శరీరం కావాలి. శరీరం ఏర్పడింది అంటే దానికి ఒక పరిచ్ఛేదము, కాలముతోటి, దేశముతోటి, పాత్రముతోటి. ఇది తెలుసుకున్న రోజుని పరమాత్మతత్వం నాకు అర్థమవుతుంది. అంచేత శరీరధర్మానికి సంబంధించిన మరో విషయం చెప్తాను. అన్నము రుచిగా ఉందా, తృప్తిగా ఉందా అని అడిగావు. అన్నం అంటేనే రుచిగా ఉన్నది. రుచి ఉంది అంటే అర్థమేమిటి? మళ్ళీ దేనితోటి గ్రహిస్తావు? మనస్సుతోటి గ్రహించగలవా నువ్వు? మనస్సుతోటి గ్రహించవు, శరీరముతో గ్రహిస్తావు. అంచేత రుచిగా ఉందా, పాసిపోయి ఉందా, ఎంగిలి ఉందా అన్నది మనస్సు దాకా వెళ్ళదు, కేవలము శరీరం వల్ల తెలుస్తుంది నీకు ఇవన్నీ కూడాను. అంచేత తినదలచిన వాడికి, తిందామని మనస్సు ఉన్నవాడికి అది రుచి కానీ అరుచి కానీ అని ఉండదు. ఆకలి అన్నది ఉందనుకో, అది రుచికరంగా ఉన్నా లేకపోయినా కూడా తినేస్తావు నువ్వు. అదే జరిగేది. అదే అంటారు అన్నాతురాణం న ఉడికి న ఉడక అని చెప్పి మనకి వాళ్ళు వేళాకోళంగా సంస్కృత శ్లోకం చెప్తుంటారు. ఉడికిందా లేదా చూడడు, వాడికి ఆకలిగా ఉంది. ఆకలిగా ఉంటే విస్తట్లో వేసింది ప్రతిదీ తినేయడమే పని. ఆఖరికి విస్తట్లో మొదట ఉప్పు వడ్డించగానే అది కూడా తినేస్తాడు వాడు ఆకలి మీద ఉన్నట్టయితే. అంచేత మరి రుచి పచి అన్నది ఏం తెలుస్తోంది అంటే శరీర ధర్మం అది. ఇదే కాదు, ఒక్కొక్కసారి రుచికరమైనది కూడా వెగటవుతుంది. ఎంచేత రుచిగా ఉందని పదార్థం విపరీతంగా తిని 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 ఉంటే ముఖం మొత్తేస్తుంది. ఒకసారి మళ్ళీ నీకు తినబుద్ధి కాదు. మరి ఎందుకు అవుతుంది అలాగా? లేదు, ఒకటి రుచిగా ఉందని తిన్నావు నువ్వు, రోగం సంక్రమించింది, వైద్యుడేమో ఆ పదార్థం తినద్దన్నాడు, ఏమైంది ఇప్పుడు? అంటే ఇవన్నీ కూడా శరీర ధర్మములు. రుచిగా ఉందా లేదా, తృప్తి అయ్యిందా లేదా, దాహం తీరిందా లేదా, స్వస్థత కలిగిందా లేదా, ఇవన్నీ కూడా జీవుడిని అంటావు, శరీరాన్ని అంటుతాయి. అంచేత ఇది ఒక్కటి గుర్తుపెట్టుకో, ఏదైనా సరే సుఖం ఇచ్చేదంటూ ఉంటే ప్రారంభంలోనూ సుఖం ఉండాలి, మధ్య అనుభవించేటప్పుడు సుఖం ఉండాలి, చిట్ట చివర సుఖం ఉండాలి. ఇది కాకుండా ఒకసారి సుఖమయ్యి ఒకసారి కష్టమయ్యి ఉందనుకో, అది ఉపయోగించదని అర్థం అన్నమాట. అందుకని అంటాడు ఆది మధ్యావసానేషు కిమన్నం రుచికారకం. ఆకలితోటి కూర్చున్నావు నువ్వు, విపరీతమైన ఆకలితో అత్యాశతో కూర్చున్నప్పుడు మొదటి ముద్ద తింటావు మంచి ఉత్సాహంగా. మొదటి ముద్ద తిన్నంత ఉత్సాహంగా రెండో ముద్ద తినగలవా? తినలేవు నువ్వు. సరే కొన్ని భాగాలు తిన్నావు, అన్నం తినడం మధ్య భాగంలోకి వచ్చావు, మరి మొదట ఉన్నంత ఉత్సాహంగా ఈ తిన్నావా? తినవు. పూర్తి చెయ్యబోతున్నావు,
అన్నం తినడం పూర్తయిపోయింది. ఏదో పెరుగో పరమాన్నమో ఏదో తిన్నావు. సరిగ్గా అదే సమయంలో ఒక అత్యద్భుతమైన వస్తువు తినడానికి వీలైంది. చాలా రుచికరమైనది, చాలా ఖరీదైన వస్తువు పట్టుకొచ్చావు. మరి తినగలుగుతున్నావు నువ్వు, తినలేకపోతున్నావు. అంచేత ఆది మధ్య అంతములలో ఒకే రకము రుచి కలిగిన తత్వము ఏదుంటుందో అది పరమాత్మతత్వము. కానీ ఆదిలో ఒక రుచి, మధ్యలో ఇంకో రుచి, చివర అయ్యేసరికి మరొక రుచి వస్తున్న అన్నము, అది శాశ్వతమని అనగలవా? అంటే ఇది గుర్తుపెట్టుకోవాలి మన వాళ్ళంతా. రుచులు, మీ రుచి, మా కార్యక్రమం, వంట వార్పు, తిండి తిప్పలు అంటూ కార్యక్రమాలు చేస్తుంటారే, వాళ్ళు వాళ్ళకి సంబంధించి రుచిగా ఉండి వాళ్లతో 10 మంది అవును అన్నది మనకి చూపిస్తున్నారు. కానీ తయారు చేసిన వస్తువు మొత్తం ఒక 2000 మందిని తీసుకుంటే 2000 మందికి నచ్చాలని లేదు కదా. ఒకడికేమో మధురం అంటే ఇష్టము, ఒకడికి పులుపు అంటే ఇష్టము, ఒకడికి వగరంటే ఇష్టము, మరి అందరికీ రుచించేదని ఎలా చెప్పగలరు మీరు? అదే అడుగుతున్నాడు. అది సంభవము కాదు, ఇది ఆలోచించుకోవాలి. అంచేది ఇది దేహధర్మమా మనోధర్మమా, ఇది గుర్తుపెట్టుకో నువ్వు. దీన్ని బట్టి నువ్వు గమనించాల్సి ఉంటుంది. అంచేత రుచి అరుచి, రుచి అభిరుచి, ఇవన్నీ భోక్తని బట్టి మారతాయి తప్ప, భోక్తకి ఉండే అవస్థని బట్టి మారతాయి తప్ప, ఆహారం ఎప్పుడూ ఒకటే. అన్నముతో వండినది, బియ్యముతో వండాము, అన్నం అయ్యింది. దానికి ఏదో చింతపండు పులుసు లాంటిది వేసి మరోటేదో చేస్తే చిత్రాన్నమో పులిహోరో అయ్యింది. లేదు బెల్లంతో కలిపి చేసినట్టయితే చక్కెర బంగలో పాలు కూడా కలిపితే పరమాన్నమో అయ్యింది. లేదా పెరుగు వేసి కాస్త పసుపు ఇలాంటి ఏదో మిరపకాయ ముక్కలు ఇవన్నీ వేస్తే దధ్యోదనం అయ్యింది. ఇలా రకరకాల పదార్థాలు, అన్నం ఎప్పుడు ఒకటే. కానీ దాంట్లో ఉండే ఉపాధిని బట్టి, దాంట్లో ఉండే అనుపానాలని బట్టి, దాంట్లో ఉండే ఇతర ద్రవ్యాలని బట్టి దాని పేరు మారుతుంది. అలాగే జీవుడు కూడా ఉపాధిని బట్టి పేరు మారుతుంటాడు. ఆకాశంలాగా జీవుడు ఎప్పుడూ ఒకటే, ఒకే రూపంలో ఉంటాడు. పచ్చిగడ్డి ఆవుకి చాలా అభిరుచి ఉంటుంది. మేక గొర్రె పచ్చిగడ్డి తింటాయా? తినవు కదా. అవి తినేవి వేరే రకంగా తింటాయి. నేతితో పాయసం చేసావు, మానవులంతా హాయిగా పుచ్చుకుంటారు. కొంతమందికి తీపి అంటే గిట్టదు, వాళ్ళని ఏం చేస్తావు నువ్వు? అంతేకాదు, ఇంట్లో చక్కగా పెంచుకుంటున్న పెంపుడు కుక్క ఉంది, బాగా నెయ్యి వేసిన పరమాన్నం దానికి పెట్టి చూడు, అది తినదు, వమనం చేసుకుంటుంది. మరి ఏమైంది, రుచి అభిరుచి ఎక్కడికి పోయింది? అంటే శాశ్వతముగా రుచి అభిరుచి అన్నది ఒక్కలా ఉండదు సుమా, అది గుర్తుపెట్టుకో. అంతేకాదు, మట్టితో కట్టిన ఇల్లుంది, ఆ మట్టితోటే నిలబడుతుంది. అంతే తప్ప మట్టితో కట్టిన ఇంట్లో ఉన్నట్టుండి ఇనప చువ్వలవి పాతావనుకో, ఆ ఇనప చువ్వలకి మట్టి బెళ్ళలు అంటుకోకుండా అవి కాస్త విడిపోతాయి. కేవలము మట్టితోటే తయారు చేసావా, అది ఆ ఇల్లు నిలబడుతుంది, అది విశేషం అన్నమాట. అంచేత మన శరీరము కూడా ఇలాంటిదే రాబాబు. అందుకనే నారాయణ రెడ్డి గారు అంటారు, మనదిట శరీరము ఇది కదలనేర్చిన మట్టి కాదే అన్నారు. కదలనేర్చిన మట్టి కాదా అని ఒక అర్థం, కదలనేర్చిన మట్టి గాదే. గాదే అంటే గ్రానరీ, గోడౌన్ అంటే ధాన్యం అంతా పోసెట్టే పెట్టేలాంటిది. ఇది వేదం కూడా చెప్పింది, సస్నితమ బాబు, నీ శరీరము చాలా గొప్పది, నీవు చాలా ధాన్యం కలిగిన దానివి, బరువు కలిగిన దానివి, జాగ్రత్తగా ఉంటుంది అసలమైన వేదము. అంచేత ఏ పదార్థముతో నిలబడుతుందో దానివల్ల ఆ శరీరం నిలబడుతోంది. ఆత్మ మాత్రం ఆకాశంలో ఒకటి. అంటే మనది పార్థివ శరీరం కనుక పృథివీ సంబంధమైన కణాలతోటి, అన్న కణాలతోటి నిలబడుతుంది. అందుకనే యవలు, గోధుమలు, ఇత్యాదులన్నానే అవి అందుకోసం అడిగాను, ఆ పదార్థాలన్నీ నా శరీరము నిలబెట్టుకోవడానికి. ఇక బెల్లము, పళ్ళు, కాయలు ఇవన్నీ కూడా అడిగాను, ఇవి కూడా ఈ పార్థివ శరీరం నిలబడేంతవరకే. ఛాందోగ్యం వర్ణించింది కదా, ఇది శాశ్వతంగా నిలబడదు. ఈ తిన్న అన్నము 3 రకాలుగా విభాగించబడుతుంది. స్థూలాంశము, అది అరగదు, అది అరిగేంతవరకే సహాయపడుతుంది, అయిన తర్వాత మిగిలిపోతుంది, అది కాస్త మలినాల రూపంలో వెళ్ళిపోతుంది. మధ్యమ భాగం ఉంటుంది, మధ్యమ భాగం ఏమవుతుంది, శరీరంలో ఉండే కండరాలకి చేరుతుంది, ఎముకలని గట్టిపరుస్తుంది, నాడీమండలాన్ని ఉత్తేజపరుస్తుంది,
ఏదో రక్త ప్రసరణ మండలంగా మారుతుంది, ఇదంతా అవుతుంది. రసము మిగులుతుంది చాలా అతి అల్పమైన భాగము, ఇది కాస్త నీ మనస్సుకి చేరుతుంది, నీ ఆలోచనలకు కారణమవుతుంది. ఇది సూచించడానికి పరమాణు శబ్దంతో చెప్పారు, పరమాణువుగా ఉంటుంది. అలాగని చెప్పిన ఆయన తిండి మానేసేయి, దాన్ని గురించి ఆలోచించని చెప్పటం లేదు. బతకడాని కోసం, దేహధారణ కోసం తిను. పాశ్చాత్యులకి మనకి ఇక్కడే తేడా ఉందండి. పాశ్చాత్యులంతా ఈ తిండి లోపల ఈ రకమైన రసాయన ద్రవ్యాలు ఉన్నాయి, ఈ రకమైన రసాయన చర్య జరుగుతుంది, కాబట్టి ఇదంతా తినేటప్పుడు ఈ ఋతువు లోపల ఈ సీజన్లో ఇలాంటివి తినాలి, మరో సీజన్లో మరోలాంటివి తినాలి, ఇంతే వాళ్ళు ఆలోచించింది. భారతీయ సాంప్రదాయంలో చేసిన పని ఏమిటో తెలుసునా? ఒక ఋతువు లోపల మనము తినే ఆహారం వల్ల ఒక తత్వం శరీరంలో ఉంటుంది, ఇది లోపల దాగి ఉంటుంది, ఆ ఋతువులో అది బయటపడదు. ఇదే ఆహారాన్ని మరో ఋతువులో తిన్నప్పుడు ఇది కఫమో వాతమో పిత్తమో శ్లేష్మమో ఇది ప్రకోపిస్తుంది. అందుకని ఏం చెయ్యాలి? శరీరంలో ఉండే ఈ తత్వములన్నీ ఎప్పటికి కూడా సమాన పద్ధతిలో ఉండేలాగా, అంటే బ్యాలెన్స్లో ఉండేలాగా ఉండడానికి ఆహార పదార్థాలు మన వాళ్ళు తినమంటారు. అందుకోసమని చెప్పి అన్న విజ్ఞానం అనే ఒక పెద్ద గ్రంథమే తయారవుతుంది, దాన్ని సూక్ష్మంగా ఇక్కడ చెప్తున్నాడు. ఇప్పుడు ఆ మధ్యలో ఒకటి వచ్చింది, నేను నా స్నేహితులు ఫలానా కూల్ డ్రింకు ఫలానా పిజ్జాలు అన్నాడు, అంటే దాంతోటే బతుకుతాడా వాడు? దాంతో బతకడు, కొంతవరకు మాత్రమే. తీవ్రగా తింటే ఏమవుతుందో తర్వాత ఎవడో చెప్తే అది మానేస్తాడు వాడు. ఇది జరిగే పని. ఒకప్పుడు ఉండేది ఒక రకమైన ఒక చక్కగా కూల్ డ్రింక్ ఒకటి ఉండేది, దాంట్లో ఏదో ఒక ట్యాబ్లెట్ ఉండేది, సగం ముక్క వేసుకుంటే తాత ముత్తాతలు కనిపించేది, గొప్పగా ఉండేది అది పాపం. తర్వాత ఆ ట్యాబ్లెట్ని బ్యాన్ చేశారు, కూల్ డ్రింక్ని బ్యాన్ చేయాల్సి వచ్చింది. అంటే మన వాళ్ళంతా తాత్కాలికమైన ఉద్వేగం కోసము ఉద్రేగం కోసము ఎక్కడో శరీరంలో ఉండే జబ్బులకు ఉపయోగించే లాంటి పదార్థాలని ఇలాంటి వాటిల్లో తీసుకోవడం వల్ల వచ్చే ప్రమాదము, ఇది మానేయమని చెప్పడానికే ఇక్కడ ఈ సూచన. నీవేం చేయాలి? దేహధారణ కోసం బతుకు. దేహము ఆరోగ్యంగా ఉండడం కోసమని చెప్పే భోజనం చెయ్యి. అంటే భోజనం చేయడం దేనికి? బతకడానికి మాత్రమే. భోజనం చెయ్యడానికే బతకవద్దు. తదేతత్ భవతా జ్ఞాత్వా మృష్టామృష్ట విచారయత్ తత్ మనః సమతాలంబి కార్యం సామ్యం హి ముక్తయే. ఇలాంటి తిండి మీద ధ్యాస కంటే కూడా ఇవి ఉంతంతకాలం అనుభవించు వద్దని అంటల్లే, కానీ నీకు సమతాస్థితి ఎప్పుడు వస్తుంది? మోక్షం మీద దృష్టి ఉన్నప్పుడు మాత్రమే సమతాస్థితి వస్తుంది. నీవు మహారాజువి, భోగాలు అనుభవించు, వాహనాలు ఎక్కువ. ఒక పెద్ద ఆయన అంటారు, కారులో ప్రయాణం చేయాలని కోరుకో, తప్పేం లేదు, కారులో కాపరం ఉండే ప్రయత్నం చెయ్యకు. ఇది పద్ధతి అన్నమాట. అంచేత నువ్వు ఎన్ని రకాల అనుభవాలు సుఖాలు పొందుతావో పొందు, కానీ వీటన్నిటికంటే కూడా గొప్పది ఒకటి ఉంది, మోక్షము, దాని మీద దృష్టి పెట్టు. రుచి అన్నదాన్ని గురించి ఆలోచించద్దు అని చెప్పడానికే మనకి అన్నం ననింద్యాత్ అంటుంది ఉపనిషత్తు. అన్నాన్ని నిందించవద్దు, అంటే అన్నం రుచి తగ్గింది అని చెప్పడం కూడా నిందించడం కిందే లెక్క. దయచేసి నిందించవద్దు, ఇది అక్కడ చెప్పిన మాట. సమత్వం కలిగించుకో. సమత్వం కలిగించుకున్నప్పుడు మనుష్యులు జంతువులు భేదము నీకు అనిపించదు. అలా అని చెప్పి అన్నీ ఒకటేనని చెప్పి పందులను ఎవడూ పెంచుకోడు కదా, చిలుకల్ని పెంచుకుంటాడు తప్ప గ్రద్దలను ఎవడూ పెంచుకోడు కదా, అన్ని జంతువులు ఒకటే అని చెప్పటంలే. ఆ జీవతత్వము లోపల ఉండే తత్వం ఒకటని తెలుసుకో. ఆహారం వల్ల ఒక్కొక్క దానికి ఒక్కో సంస్కారం ఉంది. ఒక కుక్కని పెంచుకున్నా అది ఇంటి లోపల పెంచుకుంటావు కొంతవరకే, ఒక పిల్లి వంటింటి దాకా వచ్చినా సహిస్తావు, అలా అని చెప్పి పందిని పట్టుకొచ్చి ఇంట్లో దాకా పెట్టుకుంటావా? ఈ మధ్యన కొత్త శాస్త్రం, జంతువులంతా ఒకటే మనమంతా ఒకటే, వాటిలో రక్తమే మనలో రక్తమే అని చెప్పి. రక్త సామ్యంతున సామ్యం, రక్తము ఒక్కటే సమత్వం కాదురా బాబు, సంస్కారములు తేడా. అది ఏం పదార్థం తింటోంది, అది ఏం పదార్థం తింటే మనకు ఎలాంటి ప్రమాదాలు వస్తున్నాయి, దీన్ని బట్టి తేడా ఉంటుందన్నమాట. కాబట్టి అదొక్కటి గమనించు, భేదబుద్ధి వదిలిపెట్టు. జీవులన్నీ ఉన్నాయి సంతోషమే, ఆ జీవుల సంస్కారములు తేడా ఉన్నాయి. మనుష్య దేవ పురుష స్త్రీ ఇలాంటి భేదబుద్ధి వదిలిపెట్టి అందరినీ సక్రమంగా చూడు. వీళ్ళు నా పరిజనులు, వీళ్ళు సేవకులు, వీళ్ళు దండనాయకులు, వీళ్ళు రక్షకభటులు, ఇదంతా కూడా
వ్యవహారికముగా నీకు కావాల్సిందే, కానీ అందరూ మనుషులే కదా, అది గుర్తుపెట్టుకో. ఇలాగ చెప్పేసరికి శిష్యుడు పాదాక్రాంతుడయ్యాడు. జ్ఞానం ఉంది, దాన్ని కొంతవరకు అవలంబించాడు, కానీ ఇంకా చిన్న చిన్న పొరపాట్లు చేస్తున్నాడు. అందుకోసం గురువుగారే స్వయంగా వచ్చాడు. ఇది రుభు నిదాగ సంవాదము అని అంటారు. భాగవతంలో కూడా చాలా విస్తారంగా చెప్తారు. అప్పుడు అన్నాడు, మీరెవరో నాకు అర్థమైంది, నా కళ్ళు తెరిపించారు, జీవితానికి ఒక కొత్త కోణం చూపించారు అంటూ కాళ్ళు పట్టుకునేసరికి, నీ గురువుని నాయన, నేను రుభువుని, ప్రజ్ఞానాయతే ఇహతో గతం యాస్యామి పరమార్థతతో తవోదిత, నీకు పరమార్థాన్ని చెప్పడానికే మళ్ళీ వచ్చాను అంటే అన్నాడు. ఇదేదో చెప్పేది అంతకుముందే విద్యాభ్యాసంలో చెప్పచ్చు కదా, గురువుగారు ఎప్పుడు కూడా మొత్తం విద్యంతా ఒకేసారి బోధించరు, వెనకటి రోజుల్లోనైనా ఇప్పటి రోజుల్లోనైనా అంతే. నీకు అవసరం ఎంతవరకు అంతవరకు బోధించిన తర్వాత అప్పుడు నీకు అభిరుచి ఉన్నట్టయితే అభిరుచిని బట్టి మళ్ళీ బోధ చేస్తారు. తత్వబోధాభిలాషి అని శాస్త్రము, తత్వం మీద అభిలాష కలిగి ఉండాలి శిష్యుడికి, అప్పుడు బోధిస్తారు. ఆకలిగా ఉంది అన్నప్పుడు భోజనం పెడితే అరుగుతుంది తప్ప, ఆకలి లేదంటే బలవంతాన్ని భోజనం పెడితే కుదరదు. ఈ భావాన్ని చెప్పాడు గురువు. మరిన్ని విశేషాలు మళ్ళీ చెప్పుకుందాం. అంతవరకు మంగళం మహత్.